హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎంతో టేస్టీగా ఉండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న రైస్ అండి, ఇది అన్నం పొడిపొడలాడేటట్టు ఉడికించుకోవాలి. నేను తీసుకున్న రైస్కి 2 గుడ్లు సరిపోతాయండి. గుడ్లు 2, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడినంత, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ 2, టమాటోస్ 2 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, క్యారెట్ తురుము, ఆనియన్స్ 1 పెద్ద ఆనియన్ తీసుకుని ఈ విధంగా స్లైస్లుగా కట్ చేసుకోవాలి, బీన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 1-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత దానిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయితేనే ఈ రెసిపీకి టేస్ట్ వస్తుందండి. ఆనియన్ పచ్చిగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో కట్ చేసి పెట్టుకున్న బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు బాగా తిప్పుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా అడుగుంటుంది కాబట్టి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్న తర్వాత మొత్తం రెసిపీకి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేస్తే నీరు వచ్చి ముక్క త్వరగా మొక్కుతుంది కాబట్టి ఉప్పు యాడ్ చేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసి 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు టమాటాలు కొంచెం మెత్తబడినట్టుగా తెలుస్తుంది కదండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు దానిలో 2 కోడిగుడ్లు వేసుకోవాలండి. 2 కోడిగుడ్లు వేసుకున్న తర్వాత 1-2 సెకండ్స్ అట్లా వదిలేసేయాలండి. అలా వదిలేస్తే అప్పుడు అది గట్టిపడుతుంది. గట్టిపడితే బాగుంటుంది, లేకపోతే వెంటనే తిప్పేస్తే అది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుందండి. 2 నిమిషాల తర్వాత దాన్ని కలుపుకుంటూ నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటేస్తుంది. ఇలా ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అవ్వాలండి ఇది, లేకపోతే పచ్చివాసన వస్తుంది. బాగా ఫ్రై అయిన తర్వాతే మనం ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగుంటుంది. ఇప్పుడు ఒకసారి అన్నం పొడిపొడలాడుతూ ఎలా ఉందో ఇలా ఉంటే బాగుంటుందండి రైస్. మెత్తగా ఉన్నా బాగుండదు, లేకపోతే అంటుకుంటున్నా కూడా చాలా బాగుండదండి. ఇలా పొడిపొడలాడుతూ ఉంటే బాగుంటుంది. దీన్ని అప్పటికప్పుడు వండిన వేడి అన్నంతో అయినా వండుకోవచ్చు, లేకపోతే మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు అండి. మార్నింగ్ వండిన అన్నం, మధ్యాహ్నం, లేకపోతే సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి ఇలా చేసి పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎలా అయినా చేసుకోవచ్చు అండి. ఇలా రైస్ వేసిన తర్వాత 1-2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ మిశ్రమం మొత్తం అన్నానికి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అంతేనండి, వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే.